ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ సరస్వతీదేవియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుచరిత్ర 52వ అధ్యాయం. అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీగురుని లీలలో చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తరువాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. నకసిక పర్యంతమో కించిత్తైనా చలనం లేకుండా శిలాప్రతిమలా ఉండిపోయాడు. అతని శరీరమంతా వెంట్రుకలు నిక్కబడుచుకుని ఉన్నాయి. చెమట బిందువులు నిలిచాయి. అతని శరీరమంతా కంపించిపోతుంది. అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సంతతధారగా ఆనంద బాష్పాలు కారుతున్నాయి. ఈ 8 విధాలైన భక్తిభావాలతో అతడు సమాధిస్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతనిని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నారు. కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకొని ఇలా అన్నారు. శిష్యోత్తమ నామధారక లేనాయనా, నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడవయ్యావు. శ్రీ గురులీలామృతం పానం చేసి శ్రీ గురుచరణ కమల ధ్యానమనే సమాజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీగురుణ్ణి ఇలా స్తుతిస్తున్నాడు. స్వామి, అచించులైన మిమ్మల్ని ఎలా ధ్యానించేది? సర్వగతులైన మిమ్మల్ని ఎక్కడికని ఆహ్వానించేది? ఈ విశ్వానికి ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేదెలా? తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ పాదపద్మాలను దేనితో కడిగేది? విశ్వకర్తవు సర్వకర్తవు అయిన మీ చేతులకు అర్ఘ్యం ఎలా సమర్పించేది? సప్త సముద్రాలనే గాక ఈ విశ్వానంతటినీ కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేనెలా సమర్పించగలను? శుద్ధ సత్య స్వరూపులైన మీ స్మరణే లోకాలను పావనం చేస్తుంటే మీకేమని స్నానం చేయించేది? ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించదగిన వస్త్రమేమున్నది? చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు యజ్ఞసూత్రం వలన కలిగే లాభమేముంది? సర్వజీవుల తాపాన్ని హరించగల మీకు గంధలేపనం ఏం చేయగలదు? ఇచ్చలేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతిని ఉనర్చగలను? స్వయం సంతుష్టులు ఆత్మానంద స్వరూపులు ఆత్మానంద స్వరూపులైన మీకు నేను సమర్పించదగిన ధూపం ఎక్కడుంది? స్వయం ప్రకాశకులు జ్ఞానజ్యోతి స్వరూపులైన మీకు నేను దీపం సమర్పించటమా? జగత్పోషకులైన మీకు నేనేమి నైవేద్యం ఇవ్వగలను? నిత్యసుముఖులైన మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనము? నక్షత్ర గ్రహ గోళాదులే మీకు నిత్య నిరాధనాలిస్తూ సర్వజీవుల హృదయాలలోనూ విశ్వమంతటా ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాంజనం ఎలా ఇవ్వాలో, మిమ్మల్ని ఎలా స్తుతించాలో నాకు తెలియటం లేదు. సర్వగతులైన మీకు ప్రదక్షిణం ఎలా చేయాలి? ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేనెక్కడని నమస్కరించేది? నా లోపల వెలుపల నిండియున్న మీకు ఎచ్చటికని ఉద్వాసన చెప్పేది అంటున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని, నాయనా, నువ్విలా అంతర్ముఖుడవే నిచ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేదెలా? ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే శ్రీగురుని సంకల్పము. ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభీష్టం నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యము. నువ్వు ఇలా కూర్చుండిపోతే అదెలా సంభవము? కనుక నువ్వు మేల్కొని శ్రీగురు చరణాలను స్మరిస్తూ శాస్త్రవాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలో జీవించాలి అని చెప్పి అతనిని మేల్కొల్పారు. నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధమునిని చూసి, స్వామి దయామయ విశ్వధార, ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు. నా పాలిడ గురువు మీరే అని వినయంగా నమస్కరించాడు. సిద్ధయోగి సంతోషించి, నాయనా, శ్రీగురు కథాశ్రవణ యందు నీకిట్టి శ్రద్ధ శాశ్వతంగా నిలవాలి. నీవు నీ గురుచరిత్ర నిత్యపారాయణ చేస్తూ ఉంటే ఇహపరాలు రెండూ సిద్ధిస్తాయి. ఒక శుభముహూర్తాన నువ్వు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశకాలాలను స్తుతించు. అటు తరువాత శ్రీగురునికి మానసోపచార పూజ చెయ్యి. పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను శమింపచేసుకో. అప్పుడు దీపం పెట్టి గురువుకు పెద్దలకు మనసా నమస్కరించు. ఉత్తర దిక్కుగానో తూర్పుముఖంగానో కూర్చొని మొదటి రోజు 9వ అధ్యాయము చివరి వరకు, 2వ రోజు పారాయణ 10వ అధ్యాయం నుండి 21 అధ్యాయం వరకు, 3వ రోజున 29 నుంచి చివరి వరకు, 4వ రోజున 35వ అధ్యాయము చివరి వరకు, 5వ రోజున 38వ అధ్యాయము చివరి వరకు, 6వ రోజున 43వ అధ్యాయం నుంచి చివరి వరకు, చివరి రోజు గ్రంథాంతము వరకు విద్యుత్తంగా నువ్వు గురుచరిత్ర పారాయణ చేయాలి. తరువాత నైవేద్యం పెట్టి సాష్టాంగ నమస్కారం చేయాలి. సప్తాహ పారాయణం చేస్తున్నంతకాలము భూమిపై నిద్రించటమే మంచిది. అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్లను సత్కరించాలి.
ఇలా నిర్దిష్టంగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తప్పక గురుదర్శనం అవుతుంది. అలా చేస్తే సాటివారందరూ కూడా భగవంతుని సేవించుకోగలుగుతారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర పారాయణము సంపూర్ణము.